హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవేళ రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చిపులుసు అండి. కావలసిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, టమోటో, ఆనియను, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, మెంతి పౌడర్, జీలకర్ర, ఇవే అండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు నానబెట్టుకోవాలి అండ్ పల్లీల పొడి, శనగగింజలు వేయించేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బెండకాయలు అందులో ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అదంతా జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి, జిగురు పోవాలంటే బెండకాయలు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలాగ ఫ్రై అవ్వాలండి. ఇలాగ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకొని పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని నేను ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది పచ్చిపులుసుకి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ అండి. ఇంగు కంపల్సరీగా వేసుకోవాలి. ఇంగు వేసుకుంటేనే బాగుంటుంది పచ్చిపులుసుకి. సో 2 పించ్ ఆఫ్ ఇంగువ. ఇప్పుడు కొంచెంసేపు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు టమాటో వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటో. టమాటో బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోండి. సో ఇప్పుడు కొంచెంసేపు ఒక 2 మినిట్స్ అలా బాగా వేగాలి. టమాటో కొంచెం బాగా వేగాలి కదా. ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయలు వేసేసేయాలి. అలాగే ఒక 5 మినిట్స్ వేగాక వేయించాలి. బాగా వేయించాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడు టర్మరిక్ పసుపు అండ్ ఉప్పు అండి, కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. నేను కల్లుప్పు వేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. బాగా కలిపేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిపోవాలండి. బాగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ అంతా పై కనిపిస్తుంది కదా, అలాగ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చింతపండు రసం నేను అప్పుడే చూపించాను కదా, చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు అంతా గుజ్జంతా తీసేసి రసం వేయాలి. క్లోజ్ మూత పెట్టేసేయాలి. క్లోజ్ చేసి ఇప్పుడు పల్లీలు పౌడర్ చేసుకున్నాం కదా, అది తెల్లగడ్డ కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోండి. ఇప్పుడు ఇలాగే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్ కంపల్సరీగా వేసుకోవాలి. మెంతి పౌడర్ వేస్తేనే చాలా బాగుంటుంది. మెంతి పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. 2 పించ్ ఆఫ్ మెంతి పౌడర్. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. బాగా ఉడకాలి. బెండకాయలంతా బాగా ఉడకాలి కదా. మూత పెట్టేసుకొని ఓపెన్ చేసి చూస్తే బాగా ఉడికిపోయింది.
ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్